ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం నుంచి తల్లిదండ్రులు, విద్యార్థులు వందలాదిగా బోర్డు దగ్గరకు వస్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ కమిటీలు, రాజకీయ పార్టీలు కూడా బోర్డు దగ్గరకు వస్తున్నారు. దీంతో బోర్డు దగ్గర భారీ బందోబస్తు పెట్టారు. మరిన్ని డీటెయిల్స్ హరిత ఇంటర్మీడియట్ బోర్డు నుంచి లైవ్ లో అందిస్తారు. సాయంత్రం 5 దాటుతున్నప్పటికీ కూడా ఇంటర్ బోర్డు దగ్గర పేరెంట్స్, స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూనే ఉన్నారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కి సంబంధించి ఏదైనా ఫ్రీ ఎగ్జామ్ ఫీజు లేకుండా ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా ఇంటర్ బోర్డు అని ఇక్కడికి ఆరా తీయడానికి వస్తూనే ఉన్నారు. అయితే ఇంటర్ బోర్డు మాత్రం రీసెంట్ గా, అంటే ఇప్పుడు గత 1 గంట క్రితం మాత్రం రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కి సంబంధించి హైదరాబాద్ లో 4 సెంటర్లను, అంటే హెల్ప్ డెస్క్ సెంటర్స్ అని చెప్పొచ్చు, ఇక రంగారెడ్డిలో 2, మేడ్చల్ జిల్లాలో 2, మొత్తంగా 8 సెంటర్లను, హెల్ప్ డెస్క్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసుకునే ఫెసిలిటీని కల్పిస్తున్నట్లు ఒక సూచన చేశారు అధికారులు. అయితే మనం ఇక్కడ పెద్ద ఎత్తున స్టూడెంట్స్ వస్తున్నారు కదా, ఒకసారి వాళ్ళని మాట్లాడిద్దాం. వాళ్ళ డిమాండ్స్ కి తగ్గ రిపోర్ట్ వచ్చిందా లేదా, వాళ్ళు ఏదైతే ఫ్రీ వెరిఫికేషన్, అంటే బోర్డు చేసిన తప్పిదాలకు మేమెందుకు బాధ్యత వహించాలి, మేమెందుకు మళ్ళీ డబ్బులు కట్టాలి, రీవెరిఫికేషన్ కి అయితే 600, రీకౌంటింగ్ కి అయితే 100 రూపాయలు మేమెందుకు పే చేసుకోవాలి. విషయంలో ఏదైనా తప్పిదాలు జరిగినాయి అని బోర్డు సెక్రటరీ అశోక్ ని కూడా చాలా సీరియస్ గా మందలిచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అన్న విషయం పైన కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే సమావేశానికి కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డిని, అలాగే విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డిని, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ని కూడా పిలిచి అసలు ఈ వ్యవహారం అంతా, అంటే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ ఇంతటికి కారణం ఎవరు, అసలు విద్యార్థుల ఆత్మహత్యలు, బలిదానాల రీజన్స్ ఏంటి అన్న దాని మీద ఆరాధిస్తున్నారు. అయితే ఇంటర్ ఎగ్జామ్స్ మళ్ళీ నిర్వహించాలా లేదా ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్స్ కి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలా అన్న దానిపైన మాత్రం రీజన్స్ ఏంటి అన్న దాని మీద ఆరాధిస్తున్నారు. అయితే ఇంటర్ ఎగ్జామ్స్ మళ్ళీ నిర్వహించాలా లేదా ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్స్ కి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలా అన్న దానిపైన మాత్రం సీరియస్ గానే గవర్నమెంట్ ఉందనే చెప్పొచ్చు. అయితే ఈ సమావేశం తర్వాత మాత్రం ఒక కీలకమైన నిర్ణయాన్ని మాత్రం బయటకు తీసుకొచ్చే అవకాశం మాత్రం చాలా కనపడుతుంది. ఒక స్టూడెంట్ ఉన్నారు, మాట్లాడిద్దాం ఒకసారి. అయితే ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రీజన్ తోటి వస్తున్నారు, అంటే వెబ్సైట్ ఓపెన్ కాని కారణంగా బిఐఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ .telangana.government.in అనే వెబ్సైట్ మాత్రం చాలా ఏరియాలో మాత్రం ఓపెన్ కావట్లేదు. అందుకోసమే ఈ వెబ్సైట్ ని, అంటే ఈ హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేసినట్లు కూడా బోర్డు అధికారులు చెప్పారు. అయితే ఈ సమావేశం తర్వాత ఏదైనా కీలకమైన నిర్ణయం మాత్రం వచ్చే అవకాశం మాత్రం చాలా కనబడుతుంది. అంటే చాలా రాష్ట్రాల్లో ఎస్ఎస్సి బోర్డ్ +2, అంటే ఇంటర్ వరకు కూడా ఎస్ఎస్సి బోర్డే పరీక్షల నిర్వహణ కార్యక్రమం కొనసాగిస్తుంది. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంటర్ బోర్డును తీసేసి ఎత్తేసి ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డులో విలీనం చేస్తే బాగుంటుందన్న ఒక మాట, అంటే ఒక ఆలోచన కూడా అధికారులు వస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ మీటింగ్ తర్వాత నిజంగా ఎస్ఎస్సి బోర్డులోనే ఈ ఇంటర్ బోర్డుని విలీనం చేస్తారా, లేదంటే ఇక్కడున్న కార్యదర్శిని బదిలీ చేసి వేరే కార్యదర్శిని ఇక్కడ అశోక్ ప్లేస్ లో పెడతారా, ఇప్పుడున్న సమస్యల పట్ల మొత్తంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు అనుకూలంగానే ఒక ఆన్సర్ వస్తుంది, సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గానే ఈ ఇష్యూ మీద డీల్ చేస్తున్నారన్న విషయం మాత్రం మనకు కనబడుతుంది. సో మొత్తంగా మనం చూసుకుంటే మాత్రం ఇంటర్ బోర్డు దగ్గర ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఈ సమీక్ష తర్వాత ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఎలాంటి కీలక సమావేశం తర్వాత ఎలాంటి కీలక నిర్ణయం బయటికి చెప్తారన్న టెన్షన్ వాతావరణం మాత్రం ఇక్కడ కనబడుతుంది. పోలీసుల బందోబస్తు కూడా చాలా పెద్ద ఎత్తున ఇంటర్ బోర్డు దగ్గర పహారా కాస్తున్నారు. ఇది తాజా అప్డేట్స్ ఇంటర్ బోర్డు దగ్గర నుంచి. Right, thank you, Harita.